విక్టరీ వెంకటేష్. నిర్మాత డాక్టర్ డి రామానాయుడు గారి కొడుకుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన పండించే హావభావాలు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఆకర్షిస్తుంటాయి. మంచి నటుడిగా ఎంత పేరుందో, ఒక మంచి మనిషిగా, ఎటువంటి వివాదాలకు వెళ్ళని సామాన్యుడిగా అంతే మంచి పేరుంది వెంకటేష్ కి. ఇండస్ట్రీలో ఉండే అందరితో స్నేహంగా ఉంటూ అందరినీ నవ్వుతూ పలకరించే వెంకి, హీరోయిన్ రోజాతో మాత్రం దాదాపు 22 ఏళ్ల నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేదట. ఇంతకీ 22 ఏళ్ల క్రితం రోజాకి వెంకటేష్ కి జరిగిన గొడవేంటో తెలుసా? రోజా తన భర్త సెలవమణితో కలిసి వెంకటేష్ ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలనుకుంది. ఆ సమయంలో ఆ సినిమా మొదలైన కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే అదే కథతో చిన్నరాయుడుగా సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకటేష్. ఆ సినిమాలో రోజాని హీరోయిన్ గా తీసుకోకుండా విజయశాంతిని తీసుకోవటం రోజాకి కోపం తెప్పించింది. దాంతో వెంకటేష్ ని ఇలా ఎందుకు చేశావు అని నిలదీస్తే, నిర్మాత కోరిక మేరకు విజయశాంతిని తీసుకున్నామని, దీంట్లో నా ప్రమేయం లేదని ఆ వివాదాన్ని అక్కడతో రూపుమాపాడు వెంకటేష్. ఇక్కడ వరకు బానే ఉన్నా, ఆ తర్వాత కోదండరామరెడ్డి డైరెక్షన్ లో వీరిద్దరూ కలిసి పోకిరి రాజా సినిమా చేశారు. ఆ సినిమా జరుగుతున్న సమయంలో రోజాని షూటింగ్ అని ముంబై పిలిచి తనతో ఏ షూటింగ్ చేయకుండా 3 రోజులు ఒక హోటల్ రూమ్ ఇచ్చి ఖాళీగా కూర్చోబెట్టారట. దీంతో అసహనానికి గురైన రోజా 4వ రోజు తన భర్త సెలవమని పుట్టినరోజు ఉండటంతో ఎవరికీ చెప్పకుండా చెన్నై వెళ్ళిపోయిందట. ఇదేంటని చిత్ర బృందం ఫోన్ చేసి అడిగితే, 3 రోజులు నన్ను హోటల్ రూమ్ లో విగ్రహంలా కూర్చోబెట్టారు, అక్కడ నేనుండి కూడా ఏం లాభం అంటూ సమాధానం చెప్పిందట. మీరు వస్తే ఇంకో వారంలో చిత్రీకరణ పూర్తవుతుందని, లేకపోతే వాయిదా పడుతుందని చిత్ర బృందం చెప్పినా నాకు 1 నెల విశ్రాంతి కావాలని ముండిపట్టు పట్టిందట. ఇక నిర్మాతల బాధలను అర్థం చేసుకున్న వెంకటేష్ రోజాకి స్వయంగా ఫోన్ చేసి రమ్మని చెప్పినా, ఎవరు చెప్పినా నాకు రావటం కుదరదని గట్టిగా చెప్పిందట రోజా. ఆమె వచ్చేంత వరకు ఆగి ఆ సినిమాని పూర్తి చేశారు. కానీ ఈ సంఘటన జరిగాక రోజాతో మాట్లాడటం మానేశాడట వెంకటేష్. అప్పటి నుండి ఇప్పటి వరకు వీరి మధ్య మాటలు లేవని, అందుకే ఆ తర్వాత వెంకటేష్ మళ్ళీ రోజాతో సినిమాలేమీ చేయలేదని సమాచారం. ఏది ఏమైనా వెంకటేష్ లాంటి కూల్ పర్సన్ కి కోపం వచ్చిందంటే రోజా ఏ రకంగా ప్రవర్తించి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.